Right, Khammamlo Maji MP Ponguleti Srinivas Reddy nirvahistuna Iftar Vindu Vyavaharamlo Hydra Drama నెలకొంది. తొలుత TNGOs function hall nu munduga book cheskunnaru. Kani adhikara party ottillato cancel ayindi. Nagaramlo maro chota Mustafa Nagar సమీపంలో ఉన్న సెయింట్ మేరీస్ స్కూల్ గ్రౌండ్ ను ఎంపిక చేసుకున్నారు. అది కూడా మంత్రి ఒత్తిళ్లతో క్యాన్సిల్ అయిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీంతో పొంగులేటి వర్గీయులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Right, Marini Vivralu ma pratinidhi Bhaskar andistaru. Bhaskar. Mamata, ee Khammam jillalo Iftar Vindu Rajakeeyalu matram joruga undani cheppukovachu. Maji MP Ponguleti Srinivas Reddy ninna Shanivaram nunchi kuda Muslim sodarulaku Iftar Vindu ichenduku sannaddhamayyaru. Daanilo bhagane ninna vasanga aadivaram roju kavadam toti స్థానికం ఖమ్మంలో ఉన్న TNGOs ఫంక్షన్ హాల్ ను కార్యకర్తలతో ముందుగానే బుక్ చేయించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే ఫంక్షన్‌కు ఓకే ఇస్తామని చెప్పినటువంటి TNGOs సంఘం నేతలు తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసి అధికార పార్టీకి సంబంధించిన మంత్రి అదేవిధంగా మరి కొంతమంది ఎమ్మెల్సీలు ఖమ్మంలో ఉన్న ఎమ్మెల్సీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆ ఫంక్షన్ హాల్లో ఆ ప్రోగ్రాం ఇఫ్తార్ విందు నిర్వహించుకుని ఉండేందుకు అడ్డుపడ్డారు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న పొంగులేటి మళ్ళీ సరే వేదిక మార్చుకునేందుకు ముస్తాఫా నగర్లో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ స్కూల్ దగ్గరకు ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి అక్కడ స్కూల్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ ని మాట్లాడారు రెంట్కి. దానికి కూడా సరే వాళ్ళు సముఖత వ్యక్తం చేశారు. మళ్ళీ అయినా వాళ్ళు కూడా అర్ధ గంట తర్వాత మళ్ళీ ఇవ్వటం కుదరదు సాధ్యపడట్లేదు అని చెప్పడం తోటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా ఇవి ముస్లిం సోదరులు ఆయన అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా వాస్తవానికి ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉపవాసం ఉంటూ అల్లాను ఆరాధించుకునే సమయంలోనే వాళ్ళకి ఇఫ్తార్ విందు అనే దానికి ఒక పెద్ద ప్రాధాన్యత ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ కూడా మన హైదరాబాద్ ఉన్నటువంటి పెద్ద మైదానంలోనే స్టేడియంలోనే ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ఆ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు పెట్టేటోడు. అలాంటిది అదే లెవెల్లో కాకపోయినా సరే ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ అంటే రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా అధిక భాగాలుగా ఉన్నటువంటి ప్రాంతంలోని రెండు ప్రాంతాలకు విభజించి రెండు చోట్ల ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఆయన యొక్క పిలుపు మేరకు అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీ నేతలు వస్తారన్న ఊహాగానాలు మొదలవడంతో అధికార పార్టీ నేతలు మింగుడు పడకపోవడంతో ఈ యొక్క ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారనేది అపవాదు మాత్రం బీఆర్ఎస్ పార్టీ మూట కట్టుకుందని చెప్పుకోవచ్చు మమత. కానీ ఒకవైపున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉదయం పూట కూడా ఈ బీఆర్ఎస్ మన రాహుల్ గాంధీ టీం వచ్చి ఆయనతో మంతనాలు చేస్తానన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఇంకాస్త దూకుడు పెంచి ఎక్కడా కూడా ఖమ్మం నగరంలోని ఇఫ్తార్ విందుకు ఏర్పాటు చేసుకోకుండా ఉండేందుకు ప్రణాళిక రచించింది. ఏ ప్రోగ్రామ్ అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందుతో పాటుగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యశాలలో కానివ్వండి లేదా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కానివ్వండి ఎక్కడైనా ప్రోగ్రామ్ చేస్తే వాటిని అడ్డుకోవాలనే ఆలోచన ధోరణిలోనే అధికార పార్టీ ఉందని చెప్పుకోవచ్చు మమత. ఫలితంగానే ఈ యొక్క ఖమ్మంలో ఉన్నటువంటి ఈ యొక్క అధికార పార్టీ ఆగడాలు రోజు రోజు మితిమీరుతున్నాయని ముస్లిం సోదరులు కూడా ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.